అంటాను పొన్న, నువ్వెంత భక్తురాలువైనా దేవుడు పూజకు కూడా ఓ వేళా పాడాలేదేమిటి? దేవుడి విగ్రహాలు అమ్మడానికే వేళా పాడా లేనప్పుడు దేవుని పూజించడానికి వేళతో పని ఉందండి. అంటే నా వ్యాపారం? నాకన్నీ తెలుసండి, కానీ డబ్బు సంపాదించడానికి ఏ వ్యాపారం లేనట్టు ఈ దేవుడి విగ్రహాలు అమ్మాలా? ఇదెంత పాపమో తెలుసా అండి? పాపాలు చూసుకుంటే రూపాయలు సంపాదించలేమన్న పూర్ణ. కూచిపూడి అప్పారావు చెప్పినట్టు ఏ దారిలో 4 రూపాయలు వస్తాయో అదే న్యాయమైన దారి రోజుల్లో. ఏమైనా దేవుడి మీద వ్యాపారం అంటే నాకెందుకో భయంగా ఉందండి. కూచిపూడి అప్పారావు చెప్పినట్టు వ్యాపారం అన్నాక లాభ నష్టాలే చూసుకోవాలి, కానీ పాప పుణ్యాలు లెక్కేసుకుంటే పకీర్లం అయిపోతాం. అయినా నేను చేసే పనులు ఓ తొలమెత్తు పాపం ఉందనే కదా ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామికి భక్తితో తలనీలాలు సమర్పించి మరీ వస్తున్నాను. ఇంకా నా అకౌంట్ లో పాపం ఎక్కడ మిగిలి ఉంటుంది పిచ్చిదా? ఏమిటి రోయ్ తెల్లారకుండానే రెడీ అయిపోయా, ఏమిటి కథ? నన్ను నాగలాపురంలో గవర్నమెంట్ డాక్టర్ గా పోస్ట్ చేశారు నాన్న, ఇప్పుడే ఫస్ట్ బస్ కు బయలుదేరుతున్నాను. ఈ సంగతి నీతో చెప్పాలని వాడు 2 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మీ కొడుకుతో మాట్లాడే తీరుబడి దొరికితేగా. సర్లే ఇప్పుడు కలిసాం కదా, ఎరా అబ్బాయి పల్లెటూరులో డాక్టర్ చేస్తే మనకేం గిట్టుబాటు అవుతుందిరా, అక్కడ ఉండేదంతా పూర్ ఫెలోస్. నేను డాక్టర్ అయింది కేవలం డబ్బు సంపాదించడానికే కాదు నాన్న, వైద్య సదుపాయం లేని పేద ప్రజలకింత సేవ చేద్దామని పల్లెటూరు వెళ్తున్నాను. సర్లే వెళ్ళు, నీ కర్మ, అక్కడ నీకు దొరికేవన్నీ పేదవాళ్ళ దండాలే. అమ్మా బస్సుకి టైం అయింది, వెళ్ళొస్తానా? క్షేమంగా చేరినట్టు ఉత్తరం రాయనైనా. అలాగే. ఏమండి సుధాకర్ మనకు ఒక గానొక కొడుకు, వాడు ప్రయోజకుడయ్యాడు, ఆ పెళ్లి కూడా చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది. చేద్దాం, ఇప్పుడేగా MBBS డాక్టర్ బోర్డు కట్టాడు, ఆ కట్నాల రేట్లు ఎలా ఉన్నాయో చూసి ఆ తర్వాత చేద్దాం. ఆగు, ఎందుకు? నిన్ను మా రాజస్వామి గారు పిలుచు రమ్మన్నారు. ఎవడు పిలిస్తే వారి ఇంటికి తోకాడించుకుంటూ రావడానికి నేను నీలాగా కుక్కను కాదురా. ఇప్పుడు నా మాట కాదంటే నిమ్మకాయ పిండేటి పిండేస్తానంటావు అంతేగా? వేళాకూలంగా ఉందా, మేము ఎంతమంది ఉన్నామో చూసావా? 100 పుల్లలున్న చీపురు కట్ట కంటే ఒక్క బాణాకర్ర బలమైందిరా పుసుకి. మీ రామస్వామి నన్ను ఎందుకు రమ్మన్నాడో ఇప్పుడు కనుక్కుంటాను. బండి దోసుకు పదండి. దేవుతి అయ్యయ్యో, లారీ కింద పడ్డ తప్పేలల్లా వీళ్ళు ఎలా చితిపోయారేమిటి? మీరు రమ్మంటున్నారని బలవంతంగా తీసుకురాబోయారు, బలవంతంగా రావటం అలవాట్లేక నేనే వీళ్ళకి ఇలా మర్యాద చేసి తీసుకొచ్చాను. మంచి పని చేశావు, చూసి రమ్మంటే కాల్చొచ్చే రకాలు వీళ్ళు. ఆ కూచిపూడి అప్పారావు చెప్పినట్టు మన ఇద్దరం దేశ నాయకుల్లా శాంతియుతంగా లోపల మాట్లాడుకున్నాం, వస్తావా? రా కూచో. పర్వాలేదండి. అదేమిటయా కూచో? నిన్న రాత్రి చూశాను నిన్ను, ఎవరబ్బాయివో ఏ పని మీద తిరుగుతున్నావో తెలుసుకుందామని పిలిపించాను. నేను తెగిన గాలిపటాన్. అయ్యయ్యో, ఉన్న ఊరి నుంచి అయిన వాళ్ళ నుంచి బంధం తెంచుకున్నాను, బ్రతుకు తెరువు కోసం వెతుక్కుంటూ తిరుగుతుంటే మీరు కనిపించారు. అంతేనన్నమాట? అయితే నీకు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏ విధమైన సంబంధం లేదన్నమాట? నేను పోలీస్ మనిషిని కానీ, అయినా పోలీసులంటే మీకెందుకంత భయం? నాకేమిటయ్యా భయం, నేనేమన్నా తప్పుడు పనులు చేసే మనిషిన? అచ్చమైన ఆవు పాల లాంటి స్వచ్ఛమైన బ్రతుకు నాది. బాబు గారు, నాకు రెక్కల బలం తప్ప మరో ఆధారం లేదు, ఏదైనా పనిచ్చి సాయం చేయండి. అయ్యయ్యో, నీ చరిత్ర వింటుంటే నా కడుపు తరుక్కుపోతుందయ్యా. కోదండమని నాకు ఫ్రెండ్ ఉన్నాడు, అతను పత్రిక నడుపుతున్నాడు, అతని ప్రశ్నలు నువ్వు పనిచేయి, నీకే లోటు లేకుండా నేను చూస్తాను. నమస్కారం. రా కోదండం, కూర్చో, నీకు 100 ఏళ్ళు ఆయుష్, ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను.
ఆ పాపిచ్చి రాయు అని మనం గ్యారంటీగా 100 సంవత్సరాలు బతుకుతాం. ఇతనెవరు? మన బృందంలో కొత్త సభ్యుడు. అలాంటి ఎలాంటి వాడు కాడు, వజ్రాయుధం కన్నా ఓ రవ్వ ఎక్కువే. ఇతని పేరు ఏం పేరు అబ్బాయి? బంగారండి. బంగారం ఇప్పుడు తులం 1800 అమ్ముతోంది మార్కెట్ లో, అంత ఖరీదైన పేరు. ఈ బంగారాన్ని నువ్వు కొన్నాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఏం చేస్తావయ్యా? ఏ పనైనా చేస్తానండి, చేతి నిండా పని ఉంటే అంతే చాలు. అయ్యో మా ప్రెస్ లో చేతి నిండా ఏమిటి, కాలు నిండా కూడా పని ఉంటుంది. సరే నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళి. నాకెంత బలికింది? ఏం బలికిందిలే, కూచిపూడి అప్పారావు అన్నట్టు న్యాయంగా పోయేవాడికి రోజులు కావివి. 45,000 రాబట్టేసరికి గింజుకు చచ్చాను. ఇదిగో నీ వాట 15,000 తీసుకో. నువ్వంత తక్కువ రేటుకు దేవుడి విగ్రహాన్ని అమ్మావంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. మన దేశంలో దేవుళ్ళు మరీ ఎక్కువైపోవడంతో దేవుడు బొమ్మంటేనే రేటు పడిపోయింది. నీ మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను. సర్లే, నా మీద నువ్వు నీ మీద నేను ఒట్లేసుకుంటుంటే అంతకంటే జోకింకే ఉండదు. అయినా రామస్వామి, రోజు రోజుకి నా వాట తగ్గించేస్తున్నావు, ఇది చాలా అన్యాయం. అన్యాయమా? ఆ మాటకు అర్థమేమిటో కూడా నాకు తెలియదు. నానాగతాట్లు పడి గుడిలో నుంచి విగ్రహాలు దొంగిలించిన నా వంతు, దర్జాగా కారులో వాటిని తీసుకెళ్లి అమ్మడం నీ వంతు, పంపకాల దగ్గరికి వచ్చేసరికి నీకు 2 వంతులు, నాకు 1 వంతు, ఇది అన్యాయం కదా? కూచిపూడి అప్పారావు చెప్పినట్టు తాపీ పట్టు పనిచేసే మేస్త్రి కంటే ప్లాన్ గీసిన ఇంజనీర్ ఎక్కువ తీసుకుంటాడు. ఈరోజు ప్రింట్ అయిన పేపర్. నమస్కారం కోదండం గారు. నమస్కారం. నమస్కారం. ఓహో మునసా గారా, ఏంటి వేళ మీ కాలు తిరిగింది? మీరే తిప్పారు కదండి. మీతో కాస్త ప్రైవేట్ గా మాట్లాడాలి. బంగారు ఇవాళ మీ పని అయిపోయింది, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇలా మా బతుకుల్ని బజార్కి ఎక్కించడం భావ్యమా చెప్పండి కోదండం గారు. నా పత్రిక పేరేమిటండి? గొడ్డలి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఈ గొడ్డలు దెబ్బ పడిచిస్తుంది. మరీ నాలాటి ములగ చెట్టు మీద గొడ్డలు దెబ్బ వేయటం మంచిది కాదు. మనం మనం సరి చేసుకుని రాజీకి వచ్చేస్తే మంచిది. ఆగు ఆగు, నీతికి ప్రతిరూపంగా బతికే నిప్పు లాంటి మనిషిని నేను. తమరలా కొట్టి పారేస్తే మాలాంటి చిన్నవాళ్ళు ఎలా బతకగలం చెప్పండి. మొన్నటి ఎలక్షన్ లో నేను ఎంత ఖర్చు చేయాల్సి వచ్చిందో తమరికి తెలియంది కాదు. ఆ నష్టం పూడ్చుకోవాలంటే ఏదో ఇలాంటివి చేయక తప్పదు. ఏదో ఈ ప్రస్తుతానికి ఈ చిన్న తాంబూలం తమరు స్వీకరిస్తే. అబ్బా ఏం చేస్తాం చెప్పండి, నేను దేశం కోసం బ్రతికేవాడిని. దేశం అంటే ఎవరు? ప్రజలు. అంటే ఎవరు? మీరు. మిమ్మల్ని బాధ పెడితే దేశాన్ని బాధ పెట్టినట్టే. అంచేత నా నిజాయితీని మీకోసం తాత్కాలికంగా దాచిపెట్టుకుంటున్నాను. ఇవ్వండి. వచ్చే వారం పత్రికలు తప్పకుండా సవరణ వేస్తాను. గత వారం మున్సాగర్ గారి మీద వచ్చిన వార్తలు నిరాధారం, అలా ప్రచురించినందుకు మేము చింతిస్తున్నాం అని ఫ్రంట్ పేజీలో హెడ్ లైన్స్ లో వేస్తాం.